భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వనగూరు పట్టణంలోని స్పెయింగ్ హాస్పిటల్ వద్ద బాధితులు ఆందోళన దిగారు। డాక్టర్ సంఘమిత్ర చేసిన ఆపరేషన్ వికటించి తమ కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందని పేషెంట్ తల్లి బంధువులతో హాస్పిటల్ ఎదుట ధర్నా చేపట్టారు। తమ కూతురు జ్యోతికి కడుపు నొప్పితో డాక్టర్ సంఘమిత్ర వద్దకు తీసుకెళ్లామన్నారు। కడుపులో నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారన్నారు। వెంటనే ఆపరేషన్ చేసి డబ్బులు వసూలు చేశారన్నారు। ना पेर कविता पाप पेर ज्योति ना पपते पाप की इधर पिलू मोटे प्राब्लम वाप की कड़पो नी आम संघमित्र गार दूसकोचा आम कड़पो नागन कड़पो नेंकनी मेमे आम अड़का स्कैनिंग दीपन స్కానింగ్ దీపించాము। ఆర్డర్ స్కానింగ్ అని కూడా ఏదో తీశారు భద్రాచలంలో। తీసిన తర్వాత ఆమెకి ఆపరేషన్ చేయాలి, అండాశయ ఆపరేషన్ చేయాలని చెప్పారు, చేశారు। చేసిన తర్వాత 28 మొన్న 28వ తారీఖు దాకా కూడా కడుపులో నొప్పి వస్తూనే ఉంది। ఆమె మెడిసిన్ ఇచ్చారు, ఆమె దగ్గర కూడా బిల్లులు తీసుకున్నాం మేము, మెడిసిన్ బిల్లులు కూడా తీసుకున్నామండి ప్రతి మెడిసిన్ కూడా। ఆ మెడిసిన్ బిల్లులలో కూడా ఆమె మాకు కడుపులో నొప్పి టాబ్లెట్ ఇచ్చినట్టు కూడా ఉంది, చూడండి మీరు కాకపోతే। అయితే మొన్న ఏమైంది 28వ తారీఖు రోజు కడుపులో నొప్పి బాగా వచ్చింది। బాగా వస్తే మరి ఎందుకు ఇట్లా నొప్పి వస్తుంది, 3 రోజుల నుండి అట్లే నొప్పి వస్తుంది, తగ్గట్లేదు ఎందుకు అంటే ఆమె ఏమన్నదంటే మోహన్రావు హాస్పిటల్కి వెళ్ళండి మీరు, ఇక్కడ కాదని చెప్పి అప్పుడే ఆమె స్కానింగ్ తీశారు। ఫస్ట్ స్కానింగ్ తీశారు ఆమె దగ్గరికి మేము రావడంతో 28వ తారీఖు రోజు స్కానింగ్ తీశారు। స్కానింగ్ తీసిన తర్వాత ఆమె మళ్ళీ సార్కి ఫోన్ చేసింది, మోహన్రావు గారి దగ్గరికి ఫోన్ చేసింది। ఫోన్ చేసి మరి నేను పేషెంట్ పంపించిందని చెప్పిందో ఏం చెప్పిందో నాకైతే తెలియదు। ఆ ఫోన్ చేసిన విషయం మాత్రం ఒకటే మాకు చెప్పింది, తర్వాత మా దగ్గరికి వచ్చింది ఆమె, వచ్చి మీరు మోహన్రావు దగ్గరికి అర్జెంటుకి పాపను తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు। చెప్తే వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తను చెప్పారు పాపకు బాగా సీరియస్గా ఉంది, మీరు మేడం మాకు ఫోన్ చేశారు ఆల్రెడీ అని చెప్పారు। చెప్పడంతోనే అక్కడ అంబులెన్స్ ఉంది, సార్ వాళ్ళు ఈ స్కానింగ్లు ఎక్స్రే తీసే వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు। ఇప్పుడు వాళ్ళు స్కానింగ్స్ ఏదో రిపోర్ట్ చేశారు, దానికి సంబంధించి అన్ని కూడా అందులో రిపోర్ట్స్ లో ఉంది, ఏం తెలియలేదు సార్, రిపోర్ట్స్ ఏమి ఇవ్వలేదండి। నేను పడుకోబెట్టాను, పడుకోబెట్టగా నాకు డౌట్ వచ్చింది, కొంచెం పైన అడ్డాలి, మేము ఆపరేషన్ చేసిన కింద పార్ట్ లో వాడు పైన ఉబ్బరంగా ఉంది ఏంటంటే నాకు డౌట్ వచ్చి నాకు తెలియకుండా ఏమి రాయలేదు కదా, అది స్కాన్ మీద ఏదో ప్రాబ్లం ఉందండి, నువ్వు అక్కడికి వెళ్తే సిటీ స్కానింగ్ అది ఉంటుంది వెళ్ళడానికి రాసిన చెప్పారండి వాళ్ళు। వాళ్ళు వెళ్ళింగ్ వాళ్ళు అక్కడికే వెళ్ళారు, వాళ్ళు వేరే చోట వాళ్ళు ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను కంపల్సరీ అక్కడికే వెళ్ళడానికి నేను చెప్పలేదండి, సార్తో మాట్లాడాను ఒకసారి వెళ్ళి చూపించుకోండి చెప్పారు। ఎందుకంటే లోపల ఆపరేషన్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వకుండా కొన్ని చోట్ల వేస్తాం దారం వేసి వాడతాం, అంతే తరిగిపోయే దారాలే వేస్తాం, అంతే తప్ప అది మెలికపడగానే అంత పొడుగ్గా వేయం సార్ అసలు। ఇప్పుడు అదే అది మీ దగ్గర జరిగిన ఆపరేషన్ లోనే మీరు అది అయింది అనేది వాళ్ళు ఆరోపిస్తారు, దానికి సంబంధించి డాక్టర్ గారు కూడా మీరు నేనైతే వాటి గురించి చెప్పనమ్మా, కాకపోతే మీరు వీడియో తీసుకున్నారు డాక్టర్ గారే అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళే లోపల వీడియో తీసుకున్నారు, అది క్లియర్ గా కనబడుతుంది దారమే సమస్య అనేది అక్కడ చెప్పారు। ఆపరేషన్ చేసిన 2 వారాల నుంచి ప్రతిమన కడుపు నొప్పితో బాధపడుతున్న జ్యోతిని హాస్పిటల్కి తీసుకొచ్చామన్నారు। అన్ని టెస్టులు చేసి లక్షకు పైగా వసూలు చేశారన్నారు। డాక్టర్ సంఘమిత్ర నిర్లక్ష్యంతోనే తన కూతురికి ప్రాణాపాయం ఏర్పడిందని తల్లి కవిత అన్నారు। ఆపరేషన్ చేసిన సమయంలో తమ ఫోన్లో వీడియో తీశామన్నారు। తమ కూతురికి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధిత బంధువులు చెబుతున్నారు।